ఒరిస్సాటు విజయవాడ వయా విశాఖ గంజాయి స్మగ్లర్ల కొత్త రూట్ ఇది. అవును, నవ్యాంధ్ర రాజధాని బెజవాడ ఇప్పుడు గంజాయి డెన్గా మారుతోంది. మెయిన్ సెంటర్ల నుంచి గల్లీలోని పాండబల వరకు ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చలి విడిగా దొరుకుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త దారుల్లో ముందుకెళ్తున్నారు. రైళ్లలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారు. వాటిని కాలేజీల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయించి యువతను మత్తులో ముంచెత్తుతున్నారు. గంజాయి డెన్గా విజయవాడ మత్తులో చిత్తవుతున్న నవ్యాంధ్ర రాజధాని యువత కష్టపడక్కర్లేదు, అక్కడ ఇక్కడ తిరగక్కర్లేదు. క్యాష్ కొట్టు, గంజాయి పొట్లం పట్టు. బెజవాడలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల అమ్మకాలు. విశాఖ టు విజయవాడ గుట్టుగా గంజాయి అక్రమ రవాణా. అవును, విశాఖ నుంచి గంజాయి డెన్ విజయవాడకు షిఫ్ట్ అయింది. గుట్టుగా రైళ్లలో, వ్యాన్లలో, లారీల్లో, ఆఖరికి అంబులెన్స్ లో సైతం గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. విజయవాడలో కొన్ని ప్రాంతాలే ప్రధాన కేంద్రాలుగా అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మొదట్లో కార్లలో తరలించారు, పోలీసులు పట్టుకున్నారు. తర్వాత లారీల్లో తరలించారు, వాటిని పోలీసులు రట్టు చేశారు. దీంతో కొత్త కొత్త మార్గాల్లో రవాణా మొదలైంది. విశాఖ మన్యం ఒరిస్సా నుంచి విజయవాడకు పెద్ద మొత్తంలో సరుకు చేరుతోంది. వాటిని ప్యాకెట్లలో పెట్టి కామ్ గా విజయవాడ మొత్తం సరఫరా చేస్తున్నారు. గుప్పు గుప్పు మరిపించే గంజాయి మత్తులు యువత విద్యార్థులు తమ విలువైన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. విశాఖ నుంచి రైలు మార్గంలో పెద్ద ఎత్తున గంజాయి విజయవాడకు వస్తోంది. గతంలో విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్ కు గంజాయి రవాణా జరిగేది. కానీ ఇప్పుడు విజయవాడ కేంద్రంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు ప్రకటించిన నాటి నుంచి విజయవాడలో మాదక ద్రవ్యాలు, గంజాయి గుఠాలు తిష్టవేశాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో స్మగ్లర్ గా అవతారమెత్తిన చీటర్ నార్ల వంశీకృష్ణ ఉదంతంతో రాజధానిలో గంజాయి డెన్ల వార్త బయటకు వచ్చింది. వంశీకృష్ణ కేవలం ఏడాది కాలంలో సుమారు 10 కోట్ల విలువ చేసే గంజాయిని విక్రయించినట్టు తెలిసి పోలీసులే నివ్వెరపోయారు. జైల్లో ఉండగా అంతర్ జిల్లాల గంజాయి స్మగ్లర్లతో పరిచయాలను ఏర్పరచుకున్న వంశీకృష్ణ అక్కడి నుంచి విడుదలైన తర్వాత వంశీకృష్ణ చాలా కాలం అజ్ఞాతంలోనే ఉన్నాడు. 2015 అక్టోబర్ నుంచి స్మగ్లర్ అవతారమిచ్చాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గంజాయి సాగుదారులతో నేరుగా మాట్లాడుకుని అమ్మకాల్ని మొదలుపెట్టాడు. చింతపల్లిలో కొనుగోలు చేసి విజయవాడ, తూర్పుగోదావరి, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయాల్ని సాగించాడు. ఏడాదిలో 8 నుంచి 10 కోట్ల విలువ చేసే గంజాయిని విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2015లో ఇతనిపై గంజాయి కేసులు మొదలయ్యాయి. ఢిల్లీలోని వసంత్ విహార్ స్టేషన్లో 1000 కిలోల గంజాయి కేసు, ఈ ఏడాది జనవరి 22న కొండపల్లిలో 3000 కిలోల గంజాయి కేసు, మార్చి 27న తూర్పుగోదావరి జిల్లా డొంకరాయిలో 1000 కిలోల కేసు, విజయవాడ పటపట పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతీ నగర్ లో 600 కిలోల కేసు, మాచవరం పోలీస్ స్టేషన్ లో 150 కిలోల కేసు, ఇబ్రహీంపట్నంలో 3200 కిలోల కేసులు మొత్తం కలిపి 6 ఉన్నాయి. ఆ తర్వాత విజయవాడ నగరంలో ఏకంగా జనావాసాల మధ్య 700 కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. అదే ఏడాది జనవరి 22న కొండపల్లి సమీపంలోని లారీల లోడింగ్ ప్రాంతంలో ఏకంగా 1 లారీలో 2.5 టన్నుల గంజాయి పట్టుబడింది. ఎవ్వరికి అనుమానం రాకుండా ఇండస్ట్రియల్ ప్రాంతంలో గంజాయిని గుట్టుగా దాచిపెట్టడం స్మగ్లర్ల కొత్త రూట్ ను బయటపెట్టినట్లయింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా విజయవాడ కేంద్రమైన బెంజి సర్కిల్లో క్యాబేజీ రోడ్డుతో వ్యాన్లు పెడుతుండగా 1.25 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మే నెలలో కూడా కృష్ణా జిల్లా గుడివాడలో రాంబాబు, చిన్నమ్మ అనే ఇద్దరు మహిళలు గంజాయిని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబట్టారు.
విజయవాడ నుంచి కొనుగోలు చేసి విక్రయానికి తీసుకెడుతుండగా దాడి చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఏకంగా 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా లారీల్లో కార్లలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఒరిస్సా నుంచి విశాఖ మీదుగా విజయవాడకు వచ్చే ప్యాసింజర్ రైళ్లలో ఎక్కువగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడ నుంచి నేరుగా నగర శివార్లలోని డెన్లకు గంజాయిని తరలించి సిటీలో సరఫరా చేస్తున్నట్టు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అడపాదడపా దాడులు చేస్తున్న రైల్వే పోలీసులు పట్టుకుంటూనే ఉన్న సరుకుల ముసుగులో గంజాయి రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో స్మగ్లర్ల అలికిడి ఎక్కువ కావడంతో రైల్వే స్టేషన్లలో నిఘా పెంచారు పోలీసులు. గత 3 నెలల్లో ఎక్కువగా 30 మందిని కూడా అరెస్టు చేశారు. ఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ విజయవాడ డివిజన్, దే ఆర్ కండక్టింగ్ రౌండ్ ద క్లాక్ చెకింగ్ ఇన్ ట్రైన్స్ అండ్ రైల్వే స్టేషన్స్. ఇఫ్ దే ఫైండ్ సమ్వన్ సస్పీషియస్, దే ఈవెన్ చెక్ ద బ్యాగేజెస్ ఆఫ్ దో పర్సన్స్. డ్యూరింగ్ సచ్ చెకింగ్స్ వీ హవ్ ఫౌండ్ సంబడి ఇల్లీగలీ ట్రాన్స్పోర్టింగ్ గంజా ఫ్రమ్ దిస్ ఏరియా టు సమ్ అదర్ ప్లేస్. ఇన్ ద చెకింగ్ కండక్టెడ్ ఇన్ దిస్ ఇయర్ సో ఫార్ వీ అరెస్టెడ్ నియర్లీ 30 పర్సన్స్, వీ అప్రహెండెడ్ 30 పర్సన్స్ and handed over them to either GRP or state government agencies which are dealing with this illegal ganja transport. Since the checking is very strict and our persons are very vigilant, compared to last year, we find the transport of illegal ganja is decreasing this year. Police ru enni daalam chesina smuggler lu kotta kotta route lo ganjayini Vijayawada ku taranistone unnaru. Vaahanala design marchi guttuga ganjayini daachi pedutunnaru. దీంతో పట్టుబడిన కేసుల ఆధారంగా గంజాయి మూలాలు ఛేదించి పని మొదలుపెట్టారు పోలీసులు. దట్టమైన ఏజెన్సీ ప్రాంతాల నుంచి టోల్ గేట్లను దాటుకుని విజయవాడ వరకు తీసుకొస్తున్న వారిని గుర్తించి వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రిపీటెడ్ అఫెండర్స్ కనిపించడం లేదు అని చెప్తున్నారు పోలీసులు. వాహనాల డిజైన్ మారుస్తున్న వారిని కనిపెడుతున్నారు. వాళ్ళు ఫారెస్ట్ చెక్ పోస్టులు దాటుకొని టోల్ గేట్స్ దాటుకొని డిఫరెంట్ రూట్స్ లో పోలీస్ కు దొరకకుండా డిఫరెంట్ రూట్స్లో రావాల్సి వస్తుంది. కాబట్టి రకరకాల పద్ధతులు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మనం పట్టుకున్న కొద్దీ మళ్ళీ కొత్త రూట్లను వేయించుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఈ 6 నెలల్లో రిపీటెడ్ అఫెండర్ మనకు దొరకలేదు. అంటే మనకు దొరుకుతున్న సౌర్స్ కట్ చేయడం మూలన కొత్తగా వచ్చేవాళ్ళు మనకు దొరుకుతూ వచ్చారు. ఈ పర్టికులర్ వెహికల్ మాడిఫికేషన్ అనేటువంటిది ఇంతకుముందు కూడా 1-2 సందర్భాల్లో పట్టుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ దాంట్లో కూడా ఈ వెహికల్ మాడిఫై చేయడానికి అందరూ వెహికల్ మాడిఫై చేయరు. దేర్ విల్ బి ఏ స్పెసిఫిక్ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే వెహికల్ మాడిఫై చేస్తారు. సో అక్కడ కూడా మనం టీమ్స్ పంపించి ఈ వెహికల్ ఎన్ని వెహికల్స్ కట్టాలంటే మాడిఫికేషన్ జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అన్నది ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వచ్చి మనం దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. నగరంలో ఎటువంటి చెక్ పోస్టులు లేకపోవడం, గంజాయి సేవించే వారి సంఖ్య నానాటికి పెరగడం వ్యాపారులకు బలంగా మారుతోంది. నగరానికి చెందిన రౌడీ షీటర్లు, మధ్యలోనే చదువాపేసిన విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారడంతో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. కృష్ణా జిల్లా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి అక్రమ రవాణా అవుతోంది. గత సంవత్సరంలో సుమారు 40 కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడిందంటే ఈ అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పోలీసులు నగరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు పాన్ షాపులపై కఠిన నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.